సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. రామకపేట గ్రామం అట్లనే లచ్చపేట గ్రామం నుండి 13వ వార్డు నుంచి వెళ్ళి అత్యధిక మెజారిటీతోని గెలిపించినటువంటి ఆ గ్రామ మా 13వ వార్డు గ్రామ రైతులకి ఆ లచ్చపేట గ్రామ రైతులకి రామకపేట గ్రామ రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయము ఖచ్చితంగా అది మా పరిధిలో ఉన్నటువంటి మా గ్రామ రైతులకే చెందుతుంది. ఇది నా ఒక్కరి విజయం కాదు, అది ఒక్కరితోని కాలేదు. ఈ విజయంతో నేను ఇంకా మరింత ముందుకు స్ఫూర్తి పొందుతూ నా వంతుగా ఖచ్చితంగా ఇంకా రకరకాలైనటువంటి ఏ విధమైనటువంటి ఆపదలు సహాయాలు అవసరం ఉన్నా నేను రైతులకి ముందుండి నెరవేరుస్తానని చెప్పేసి ఎల్లవేళ వాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు 7 గంటల నుంచి 1 గంట వరకు విజయవంతంగా ప్రశాంతంగా ముగిసినవి. భోజనానంతరము మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై 3:30కు ఓట్ల ఫలితాలు వెల్లడించడం జరిగింది. దీంట్లో ఈరోజు 7 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా గెలుపొందిన అభ్యర్థులకు ఎలక్షన్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరిగింది. 1వ నియోజకవర్గం నుంచి ఆస భూదేవ 86 ఓట్ల ఆధిక్యతతోని, 2వ నియోజకవర్గంలో కాల్వ నరేష్ 60 ఓట్ల ఆధిక్యతతో, 3వ నియోజకవర్గంలో పెనుకుల యాదగిరి 85 ఓట్ల ఆధిక్యతతో, 10వ నియోజకవర్గంలో కడుదూరి ప్రభాకర్ రెడ్డి 96 ఓట్ల మెజార్టీతో, 11వ నియోజకవర్గంలో బాణోతు రామ్జ 14 ఓట్ల మెజార్టీతో, 12వ నియోజకవర్గంలో చెలుకల మధుసూదన్ రెడ్డి 14 ఓట్ల మెజార్టీతో, 13వ నియోజకవర్గంలో గజభింకార్ బాలరాజు 50 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించబడినది. సహకరించినటువంటి అందరి